ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ టాపిక్లో మెయిన్ చర్చ అండ్ మెయిన్ డిస్కషన్ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ 2 లక్షల రూపాయలు, ఒకే విడతలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో లైవ్గా డిస్కషన్ కొనసాగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క చాలా క్లియర్గా బడ్జెట్ను కూడా కేటాయిస్తూ చాలా కీలక ఆదేశాలు, దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించామని చెప్పేసి కూడా ఇవాళే తెలియజేశారు. మరి ఇది రుణమాఫీ 2 లక్షలు అడేయటం సాధ్యమా, ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం నిజంగా చేసి తీరుతుందా లేక ఆలస్యం అవుతుందా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫార్మర్స్ వెహికల్లతో ఎదురు చూసినటువంటి టాపిక్ తెలంగాణ రైతు రుణమాఫీ. ఇప్పటికే పాత ప్రభుత్వాలు మాఫీ చేయలేక అది ఇంట్రెస్ట్ అనేది వడ్డీకి వడ్డీ ఇలా చక్రవడ్డీలా పెరిగి సాధారణ ఒక రైతు, సామాన్య రైతు ఒక 50,000 రూపాయలు తీసుకుంటే ఇవాళ అది 2 లక్షల 50 వేలు, 3 లక్షల వరకు కూడా చేరిందండి. ఇటువంటి తరుణంలో వన్స్ రెన్యువల్ చేసుకున్నటువంటి వాళ్ళకే రుణమాఫీ వర్తిస్తుందా, రెన్యువల్ చేయకుండా పర్వాలేదా, అంటే దయచేసి మాఫీ పాత లిస్ట్ ప్రకారం ఒక 90,000 నుంచి 1 లక్ష వరకు మాఫీ వచ్చాయండి. ఆ మాఫీ గురించి కూడా మీరు వన్స్ చెక్ చేసుకోండి. మనకు ఫిబ్రవరి 20 వరకే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు కాబట్టి దయచేసి వన్స్ మీరు బ్యాంక్కి వెళ్ళి మీ అకౌంట్ను వన్స్ రెన్యువల్ చేస్తే చాలా బాగుంటుందండి. రెన్యువల్ చేస్తే మీకు ఆ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి అలా రన్నింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పకుండా రుణమాఫీ వర్తించి తీరుతుంది. కావాలంటే ఈ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చ్ 1 వీక్ నుంచి ఈ రుణమాఫీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కార్యాచరణ, కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఎవరు అర్హులు కారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంతా బృందం సిద్ధమైంది, కమిటీని కూడా నియమించారు. మొత్తానికి సర్వే బ్యాంక్ అధికారులతో కూడా డెప్త్గా డిస్కషన్లోకి ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు. సో సడన్ ఏదైనా ఫౌండేషన్ నుంచి లేదా అదర్ వరల్డ్ బ్యాంక్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి అయినా మొత్తానికి రైతుల సంక్షేమం కోసం ఈ రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు మాత్రం అక్షరాలు నిజమండి, త్వరలో మాఫీ కాబోతున్నాయి. దీనికి సంబంధించి అర్హుల జాబితా, ఏ జిల్లాలో ఎంతమంది రైతులు బ్యాంకుల్లో అప్పుల్లో చిక్కుకున్నారు, అండ్ ల్యాండ్కి సంబంధించి లింక్ పెడతారా, ఇంకా ఏదైనా కండిషన్ పెడతారంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి ఆంక్ష లేకుండా 2 లాక్స్ లోపు ఉండేటువంటి వాళ్ళందరికీ 100% రుణమాఫీ జరిగి తీరుతుంది. దీనికి సంబంధించి మిగతా జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం రీసెంటే లిస్ట్ అవుట్ చేసింది. అందులో ఎంతమంది రెన్యువల్ చేశారు, ఎంతమంది రెన్యువల్ చేసుకోలేదు, మీ బ్యాంక్ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్కమింగ్ సూన్లో మనకు వారం 10 రోజుల్లోనే ఈ రుణమాఫీ ప్రాసెస్ ఉంది, తప్పకుండా స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కాని పక్షంలో ప్రభుత్వానికి ప్రజలు ఎలా తీర్పిస్తారో మీకు తెలుసు. అలా జరగకూడదంటే ప్రభుత్వం ఖచ్చితంగా మాఫీ చేయాలి. అదే జరుగుతుంది, మాఫీ జరుగుతుంది, జరగాలి తొందరగా. రైతులకు సంక్షేమమే రైతు సంక్షేమం కోరుకుంటూ సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.